ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పోలవరం ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చూస్తున్నాం పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు వివాదం ఒక పక్క కొనసాగుతుండగానే మరోపక్క నిర్వాసితులు కూడా తమ సమస్యల పరిష్కారం కోసం క్రమంగా స్వరం పెంచుతున్నారు. 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయే రైతులకు పెద్ద ఎత్తున పరిహారం చెల్లిస్తామని చెప్పి ఎకరాకు 115,000 నుంచి 145,000 వరకు చెల్లించారు. నిరుడు ఎన్నికలకు ముందు నాటి విపక్ష నేత ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వాసితులకు అనేక వరాలిచ్చారు. తాను గద్దెనెక్కితే ఎకరాకు 5 లక్షల పరిహారం ఇస్తానని పదే పదే చెప్పారు. అలాగే వ్యక్తిగత పరిహారం కింద 10 లక్షలు చెల్లిస్తామన్నారు. స్థానిక వైసీపీ నేతలు కూడా ఊరూరా ఆయన హామీలను ప్రచారం చేశారు. అయితే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు గాని ఇచ్చిన హామీలు మాత్రం ఆచరణలోకి రాలేదు. తమకు ఆశ చూపించి ఎన్నికల్లో లబ్ధి పొందారని అధికారంలోకి వచ్చాక నోరు మెదపడం లేదని నిర్వాసితులు ఆగ్రహంతో ఉన్నారు. ఇదెక్కడి న్యాయమని నిలదీస్తున్నారు. వాస్తవానికి ప్రాజెక్టు ద్వారా సర్వం కోల్పోతున్న కుటుంబాలకు వ్యక్తిగత పరిహారాన్ని గతంలోనే నిర్దేశించారు. భూములు కోల్పోయిన గిరిజనులకు ఒక్కో కుటుంబానికి 5.85 లక్షలు, గిరిజనేతరులకు 5.35 లక్షల చొప్పున చెల్లిస్తామని ప్రకటించారు. వాటి కోసం పదే పదే నిర్వాసితులు రోడ్డెక్కుతున్నా పట్టించుకున్న నాథుడే లేడు. కనీసం నిర్వాసితుల జాబితాలను కూడా బహిర్గతం చేయడం లేదు. అధికారులు ఇదిగో అదిగో అంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఈ పరిస్థితుల్లో సీఎం జగన్ ఈరోజు పోలవరం పనుల పరిశీలనకు ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో నిర్వాసితులందరూ ఏకమై గళమెత్తుతున్నారు. తమకు న్యాయబద్ధంగా రావలసిన వ్యక్తిగత పరిహారం సంగతి అటో ఇటో తేల్చాలని పట్టుబడుతున్నారు. ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన తామంటే ఇంత చులకనా అని ప్రశ్నిస్తున్నారు అక్కడున్నటువంటి గిరిజనులు. తమకు పరిహారం చెల్లించాకే ప్రాజెక్టు కట్టుకోవాలని తేల్చి చెబుతున్నారు. వీరికి గిరిజన సంఘాలు, వామపక్షాలు బాసటగా నిలిచాయి. ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో నోరు మెదపడం లేదు. సంబంధిత అధికారులు సైతం పరిహారం సంగతి ప్రస్తావించడానికి సిద్ధపడడం లేదు. పోలవరం ప్రాజెక్టు పనులు సైతం నెమ్మదిగా నడుస్తున్నాయి. స్పిల్వే పనులే ఒకంత సాగుతున్నాయి. మరో 32 గడ్డర్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ స్పిల్వే రేడియల్ గేట్లన్నీ అమర్చి తీరాల్సిందేనని ప్రభుత్వం పట్టుదలగా ఉన్నా పనులు పుంజుకోలేదు. అన్ని పిల్లర్లు 52 మీటర్ల ఎత్తున నిర్మించడం పూర్తయింది. కానీ స్పిల్ ఛానల్లో నిల్వ ఉన్న 4 టీఎంసీల వరద నీటిని తొలగించడానికి నానా తిప్పలు పడుతున్నారు. ఈ నీటిని తోడిపోసేందుకు 85 హార్స్ పవర్ గల 70 మోటార్లను అమర్చారు. ఈ నెలాఖరుకల్లా నీటిని తోడయ్యగలిగితే మిగతా స్పిల్ ఛానల్ పనులను పూర్తి చేయడానికి వీలుంటుంది. అలాగే స్పిల్ ఛానల్ కాంక్రీట్ పనులు ప్రారంభించాలంటే సుమారు 10 మీటర్ల ఎత్తున పేరుకుపోయిన సిల్ట్ను తొలగించాలి. ఇప్పటి వరకు 110,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని,
10.64 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు పూర్తయ్యాయి. మరోవైపు కీలకమైన డయాఫ్రామ్ వాల్ ప్లాస్టిక్ కాంక్రీట్ పనులు ఈ మధ్యనే మొదలయ్యాయి. సుమారు 400 మీటర్ల పనికి గాను 120 మీటర్ల వరకు పూర్తి చేయగలిగారు. ఎగువ కాపర్ డ్యామ్ ఎత్తు పెంచేందుకు రాతి తరలింపు పనులు కొనసాగుతున్నాయి. అలాగే కుడి ఎడమ ప్రధాన కాలువలకు నీరు చేరేలా జంట సొరంగాల పనికి ఇంకా పూర్తి స్థాయిలో జరగనేలేదు. గ్రావిటీ ద్వారా పోలవరం పరిధిలో నీరందించేస్తామని ప్రభుత్వం ధీమాగా చెబుతున్నా ఆ మేరకు పనులు పుంజుకోనేలేదు. పోలవరంలో జగన్ టూర్ కు సంబంధించినటువంటి తాజా సమాచారాన్ని మా కరస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. రాంబాబు, ఓవర్ టు యూ. పవన్, ప్రస్తుతానికి అయితే సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టు దగ్గర చేరుకున్నారు. కొద్దిసేపు క్రితం ఆయన పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆ ఏరియల్ సర్వే చేసిన తర్వాత హెలిప్యాడ్ దగ్గర దిగారు. హెలిప్యాడ్ నుంచి మళ్ళీ అక్కడ ఉన్న వ్యూ పాయింట్ ద్వారా మొత్తం పోలవరం ప్రాజెక్టు వ్యూని చూశారు. చూసిన తర్వాత అధికారులతో కాసేపు సమావేశమయ్యారు. అసలు పనులు ఎంతవరకు వచ్చాయి, ఏంటి ఇవన్నీ అధికారులు అడిగి తెలుసుకున్నారు. అక్కడ నుంచి ఇప్పుడు స్పిల్వే బ్రిడ్జ్ దగ్గరకు వచ్చారు. స్పిల్వే చూస్తున్నారు. స్పిల్వే పైన బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు కొత్తగా. ఆ బ్రిడ్జిని చూస్తున్నారు ఆయన. ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి మొత్తం ప్రాజెక్ట్ అంతా, అంటే స్పిల్ ఛానల్, స్పిల్ ఓవర్ ఛానల్, అదేవిధంగా స్పిల్వే అప్రోచ్ ఛానల్, ఇవన్నీ కనిపిస్తాయి ఈ బ్రిడ్జ్ పైన చూసి. ప్రస్తుతం అయితే సీఎం జగన్ అది చూస్తున్నారు. అది చూస్తున్నారు. మళ్ళీ కిందకి వచ్చి గేట్స్ సంబంధించి, స్పిల్వే గేట్ల అమరికకి సంబంధించి కొంత ప్రజెంటేషన్ ఇక్కడ ఉన్నారు అధికారులు. ఆ ప్రజెంటేషన్ కూడా ఆయన పరిశీలిస్తారు, తిలకిస్తారు. అంతేకాకుండా స్పిల్వే గేట్లు ఏ విధంగా అమరుస్తున్నారని చెప్పేసి ఒక మోడల్ కూడా తయారు చేస్తారు. ఆ మోడల్ కూడా సీఎం జగన్ పరిశీలిస్తారు. చూస్తున్నారు మొత్తం అంతా ఆయన అధికారులు అడిగి తెలుసుకున్న తర్వాత ఈ ప్రాజెక్టు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే సీఎం జగన్ అయితే పర్యటన ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇది అయిన తర్వాత, ఈ స్పిల్వే పర్యటన అయిన తర్వాత మళ్ళీ కాపర్ డ్యామ్ దగ్గరికి వెళ్లే అవకాశం ఉంది. ఆ కాపర్ డ్యామ్ చూసిన తర్వాత అప్పుడు అధికారులతో సమావేశం కానున్నారు. దాదాపు ఒక గంట సేపు అధికారులతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు జరిగిన పనులు, అదేవిధంగా భవిష్యత్తులో ఎంతకాలంలో ఈ పనులు పూర్తవుతాయి, తర్వాత నిధులకు సంబంధించి ఇంకా ఎంత అవసరం అవుతాయి, వీటన్నిటి గురించి కూలంకుషంగా ఆయన చర్చించే అవకాశం ఉంది. అధికారులు దీనికి సంబంధించి ఇప్పటికే నివేదికలు తయారు చేస్తారు. ఈ నివేదికలన్నీ సీఎం జగన్ సమీక్ష సమావేశంలో సమర్పించే అవకాశం ఉంది. మొత్తం మీద సీఎం జగన్ ఈసారి మాత్రం ఇప్పటికీ పోలవరం ప్రాజెక్టుకు మూడోసారి వచ్చారు. గత ఏడాది ఎన్నికలు అయిన వెంటనే ఒకసారి వచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఒకసారి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు వచ్చారు. దాదాపు ఈ ఈ 20 నెలల కాలంలో ఆయన మూడు సార్లు మాత్రం పోలవరం. రాంబాబు, గిరిజనులు గిరిజనేతరుల ఆందోళన కూడా అక్కడ కొనసాగుతోంది. ఆ విధంగానే ముఖ్యమంత్రి పర్యటన కూడా ఉంది. మరి వారికి ఏమైనా భరోసా ఇచ్చే అవకాశం ఉందంటారా ఈ ఏదైతే నిర్వాసితులకు సంబంధించి పరిహారానికి సంబంధించి? అవును, ప్రస్తుతానికి అయితే సీఎం జగన్ ప్రాజెక్ట్ పరిశీలనకు వచ్చారు. కానీ ఎవరిని అసలు కలిసే అవకాశం అయితే లేదు. కేవలం అధికారులతోటి సమీక్షించడానికి, ప్రజాప్రతినిధులతో సమావేశం అవడానికి మాత్రమే ఆయన తన ప్రోగ్రామ్ను పరిమితం చేసుకున్నారు. అంతేగాని ఈ ప్రాజెక్టు సంబంధించి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి భరోసా కల్పించడానికి చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఖచ్చితంగా నిర్వాసితులను అక్కడి నుంచి ఆయా గ్రామాల్లోనే నిర్వాసితులు ఖాళీ చేయించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఫస్ట్ ప్రజలు మొత్తం 7 గ్రామాలు ఖాళీ చేయించాల్సి ఉంటుంది. 7 గ్రామాల ప్రజలను ఎప్పటికే ఖాళీ చేయించారు. అయితే వాళ్ళకి ఇంకా పూర్తి స్థాయిలో పరిహారం అయితే అందలేదు. కేవలం ఇల్లు కట్టించి ఇక్కడి నుంచి పంపించేశారు తప్ప వాళ్ళకి 2 సంవత్సరాలు సరిపడే వృత్తి ఇవ్వాల్సి ఉంది. ఆ వృత్తి కొంతమందికి ఇచ్చారు, ఇంకా కొంతమందికి ఇవ్వాల్సి ఉంది. అదేవిధంగా గిరిజన రైతులకు ల్యాండ్ టు ల్యాండ్ ఇవ్వాల్సి ఉంది. అంటే ఈ పోలవరం ప్రాజెక్టుకు భూసేకరణ చేసినప్పుడు వాళ్ళకి మళ్ళీ వేరే ప్రాంతాల్లో ల్యాండ్ ఇస్తామని చెప్పేసి అధికారులు స్పష్టంగా హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని కూడా నిలబెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. అయితే గత కొంతకాలం నుంచి ఈ ల్యాండ్ ఇవ్వాలని చెప్పేసి, భూములు ఇవ్వాలని చెప్పేసి రైతులు ఆందోళన చేస్తున్నారు. అటు గిరిజన రైతులు ఆందోళన చేస్తున్నారు. మరి ఒక్క పోలవరం ప్రాంతంలో గిరిజన రైతులు కూడా ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతానికైతే కొన్ని చోట్ల అయితే ఇది ల్యాండ్స్ సేకరించారు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి హామీ ఇచ్చే అవకాశం అయితే లేదు. మొత్తం మీద మాత్రం సీఎం పర్యటన కొనసాగుతూనే ఉంది. పవన్, థ్యాంక్ యూ. రాంబాబు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.